ఒక చిన్న అంటే చాలా మంది ఇందాక చెప్తున్నాను కదా, 2019లో ఈ సినిమా అనుకున్న తర్వాత డిసెంబర్ ఆ టైంలో ఒక ఆయన అన్నారు ఈతో, అంటే పేర్లు ఎందుకు కానివ్వండి, అంటే నువ్వు పెద్ద సినిమా చేస్తావు అనుకున్నాను, పెద్ద స్టార్తో సినిమా చేస్తాను, చిన్న సినిమా అసలు ఫ్లాప్లో ఉన్న హీరోతో సినిమా చేస్తున్నావు ఏంటని. ఆయన అప్పుడు ఒకటే అన్నాడు, సినిమాలో కంటెంట్ ఉండాలి, ఆర్టిస్టులు కంటెంట్ ఉండాలి, వాళ్ళిద్దరిని రెండు ఉంటే ఎవరు ఆపలేరు, సినిమా పెద్ద హిట్ అవుతుందని. సో చిన్న సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు మా విజయ్, థ్యాంక్ యూ. అందరూ నన్ను ఒక కామెడీ యాంగిల్లో చూస్తుంటే కాదు నువ్వు మీరులాగానే, అంటే ఇప్పుడు కామెడీతో సక్సెస్ రావటం వేరండి, సీరియస్ సినిమా చేసి సక్సెస్ కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా దేవి గారు, మేము కెవ్వు కేక బ్లేడ్ బాబుజీ రెండు సినిమాలు యాజ్ అ డైరెక్టర్గా ఆయనతో వర్క్ చేయడం జరిగింది. బట్ ఈ సినిమాలో ఒక ఫాదర్ ప్లస్ ఆయన సినిమాలో ఆయన పేరు కూడా సచ్చినారాయన, మా ఫాదర్ పేరు వచ్చేటప్పటికి నాకు ఎందుకో కొంచెం కనెక్ట్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యాను. చాలా పర్ఫార్మ్ అంటే అంటే మీరు మంచి డైరెక్టర్ తెలుసు కానీ ఎంత పర్ఫార్మర్ మీలో ఉన్నారని తెలియదు దేవి గారు, చాలా బాగుంది. అంటే ఎక్స్పెషలీ అంటే ఏడిపించే సీన్ ఎమోషన్ మీరు మా మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు ఇద్దరు అంటే ఎంత బాగా చేశారంటే ఆ మూడ్ అంత కంటిన్యూ అయింది. ఇవాళ సినిమా బయటకు వచ్చి అందరూ పేరెంట్స్ బాగా చేశారండి బాగున్నారండి, అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ అయ్యారండి, హరీష్ గారినివ్వండి లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్ట్ అంటే ఈ సినిమాలో ఎందుకు చక్రపాణి గారు కానివ్వండి వినయ్ వర్మ గారు కానీ ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ఉండదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ సినిమా కష్టం అంటే డైరెక్టర్ మీద ప్రేమో లేకపోతే కథ మీద ప్రేమో దేని మీద తెలియదు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా సిన్సియర్గా ఇందాక అబ్బు రవి గారు చెప్పినట్టు అందరూ సరెండర్ అయ్యి, నేను ఒక్కనే కాదండి ప్రతి యాక్టర్స్ ప్రతి టెక్నీషియన్స్ అందరూ సరెండర్ అయ్యి ఈ సినిమా చేసాం. సో చాలా థ్యాంక్స్ అండ్ చోటప్రసాద్ గారికి, అలాగే బ్రహ్మకడ్లి గారికి, మస్జిద్ అంటే ఎలా పడుకోబెట్టి అంటే ఇలా తిప్పేసి అలా తిప్పేసి మొత్తం కెమెరాలని ఎంత విచిత్రంగా మనుషులు పడుకోబెట్టచ్చో ఈ సినిమాలో, మస్జిద్ ఒక మనిషిని ఎంత విచిత్రంగా హ్యాంగ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మా సిద్ధ అండ వీళ్ళిద్దరు ముందే అంటే ఒక 2 మంత్స్ ముందు నుంచి ఈ షార్ట్ చేయాలండి. ఎస్పెషలీ నాకు చాలా భయం ఉండేదండి సినిమా అంత చేయటం అంత ఎత్తు అయితే, ఒక షార్ట్ ముందు నుంచి చెప్తున్నాడు కథ చెప్తున్నప్పటి నుంచి విజయ్, 5-6 మినిట్స్ ఒక షార్ట్, 6 మినిట్స్ 1 సెకండ్ అండి ఒక షార్ట్, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, ఎవరు మాట్లాడరు, నేను వరలక్ష్మి ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటాం, ఎవరు మాట్లాడరు, అందరూ ఒక అంటే రకర అంటే ఒక బాధ ఒక ఆనందం ఒక ఆవేదన ఒక కోపం ఒక ఏడుపు ఇవన్నీ 6 ఎమోషన్లు చేయాలి. సో అంటే నా భయం వేస్తుంది, 6 నిమిషాలు హోల్డ్ చేయగలుగుతామా మనం, షార్ట్ బోర్ కొట్టేస్తుందేమంటే, లేదండి మీరు డెఫినెట్గా బాగా చేస్తారు, మీరు డెఫినెట్గా మీలో ఆర్టిస్ట్ ఉంటారు, ఆర్టిస్ట్ బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా 6 నిమిషాలు కదండి 60 నిమిషాలు అయినా ఒకే షార్ట్లో కూర్చొని చూస్తారని చెప్పారు. సో అంటే నాకు ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ అండి, ఒక 6 మినిట్స్ మన నన్ను నమ్మి ఒక షార్ట్ పెట్టి చేసినందుకు ఒక యాక్టర్గా నన్ను నమ్మాడు. సో వెరీ థ్యాంక్స్ విజయ్.